శ్రీ వెంకటేశ్వరుడి పాద వైభవం. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ని దర్శనం చేసుకోవడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోవడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడడం అంటే ఇక ఈ జన్మకు కావాల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే ఫీల్ అవుతారు. అలా జరగాలంటే శ్రీహరి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాద పద్మాలు ఎల్లవేళలా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూల విరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాద కవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు. ఆయన తానున్నానని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు. ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి భక్తులు. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు, శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్థమట. శ్రీహరిని అవమానించినవి పాదములే, సిరి అలిగినది ఆ పాదముల వల్లే, భృగువు అహంకారమును తొలగించినది పాదములే, లోక కళ్యాణం చేసినది ఆ పాదములే, శ్రీహరి విడిపోయినది ఆ పాదముల వల్లే. ఆమెను వెతుక్కుంటూ శ్రీవారి వైకుంఠం వెదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదములే. మూడు అడుగుల్లో ఆనంద నిలయం చేరినది పాదములే. శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన ఇల వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే. ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువ ఉందో శ్రీరామ అవతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడు కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడదే అయినాదంట అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదాలు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదాల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలి తన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడతాయి. ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాధాన్యత ఉన్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మ కడిగిన పాదములవి, బ్రహ్మము తానటి పాదములవి. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి ఉంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తులు ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీదేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశారు. అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అన్న విషయానికి వస్తే అలిపిరి ప్రదేశంలో తల ఏరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజపట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని భగవదారాధన చేసేవారట. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున్న సాయంత్రం మాత్రమే అవుతోందని బాధపడేవారు.
వెంకటేశ్వర స్వామి వారు ఆయన కళలో కనపడి ఏమని అభయమిచ్చారంటే, నా పాదాలని అలపిరి దగ్గర ఉంచుతాను, నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన. కాలినడక మార్గంలో వెళ్లే వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పడాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు. క్రీస్తుశకం 1628 కాలం నాటిది ఈ పాదాల మండపం. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి. మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడట. తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం. ఆ రోజు ఉపవాసం చేయడం, పిండి తాళిగలు వేయడం సాంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనుల ఇంటిలో, కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలలో కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు. శ్రీకాళహస్తి నుండి ఒకరు, కంచె నుంచి ఒకరు శ్రీవారి చెప్పులన్నీ నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు. ఆ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా? తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారి కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణ ఇతిహాసం. ఇక నారాయణ పాదముల విషయానికి వస్తే, తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీహరి శ్రీ పాదముద్రలున్న శిలాఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమశాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ పాదపూజ, ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది. వీటినే నారాయణ పాదములు అంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీ పాదపూజ, ఛత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతకాల మధ్యాహ్నకాల ఆరాధన ముగిశాక అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు 2 భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను, బంగారు బావి తీర్థాన్ని సంసిద్ధం చేసుకొని మంగళవాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదాలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు నిర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగాళాతోటకు వచ్చి చేరుతారు. బంగాళాతోటకు వచ్చి చేరిన తర్వాత ఆపై ప్రసాద వినియోగం, వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకుంటారు. అలా శ్రీవారి పాదములకు ఇన్ని రకాలుగా పూజించడం, గౌరవించడం జరుగుతుంది. అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు భక్తులు. గోవిందా గోవిందా.